కాలం మరణాలు లేవు. త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడి పరిపాలనా కాలంలో ధర్మం నాలుగు పాదాల మీద నడిచేదంటారు. ఆ విషయాన్ని బలపరిచే ఉదంతాలు అనేకం రామాయణ మహాకావ్యంలో చూస్తాం. ఆదికవి వాల్మీకి విరచిత సంక్షిప్త రామాయణంలో నపుత్రమరణం కించిత్ ద్రక్ష్వం పురుషాహ క్వచిత్ అన్నారు. రామరాజ్యంలో తండ్రి కంటే ముందు పుత్రులు మరణించడం అన్నది లేదు. ఋషివాక్యం సత్యదూరం కాదు కదా. నిర్దశ్వర భవంలో కో నానర్థం కశ్చిద్ అస్పృశత్ నచస్మ వృద్ధ బాలానాం ప్రేత కార్యాణి కురవతే. వాల్మీకి రామాయణం యుద్ధకాండలోని ఈ శ్లోకానికి రామరాజ్యంలో దొంగలు లేరు, పిల్లలకు ప్రేతకార్యం చేసే అవసరం ఎన్నడూ ఎక్కడా కలగలేదు అనేది భావం. ఆ కాలంలో ప్రజలెవ్వరినీ అకాల మృత్యువు హరించలేదంటూ తులసీదాసు రామాయణంలోనూ లిఖితమైంది. కంకంటి పాపరాజు ఉత్తర రామాయణంలో సుతులు లేక కలంగు సుదతులెక్కడ లేరు అంటూ భరతుడు శ్రీరామచంద్రుడికి తెలియజేయడం కనిపిస్తుంది. ఇందులోనే ధర్మాభిధానమంత కడు నిక్కమునర్చే ముదుసల్లనైనను గడియబోక అనే ప్రయోగం ఉంది. రామరాజ్యంలో ప్రజలెవ్వరూ బాధపడలేదు, లోకం ధర్మబద్ధంగా నడిచింది, అకాల మరణాలు సంభవించవు అనేది భావం.